Thank you so much for being subscriber to my YouTube channel. Chala mandi August batch eppudu start aitade ani adugutu undaru. August batch admissions for spoken English course are already open. Kani already WhatsApp students enroll avutunna valla nenu announce cheyaledu. Kani ee batch August 7 ke start ayindi. So August 7 నుంచి ఏమైతే క్లాసెస్ ఉన్నాయో ఈ క్లాసెస్ డైలీ నేను 8 o'clock ఇన్ ద మార్నింగ్ రిలీజ్ చేస్తాను. సో కొన్ని స్టూడెంట్స్ ఏం అడిగారంటే, సార్ మీరు క్లాస్ చెప్పేటప్పుడు 8 o'clock అంటే మేము ఆఫీస్లో ఉంటాము ఆర్ కుదరకపోవచ్చు లాగిన్ అయ్యి అటెండ్ అవ్వడం, మరి ఎలా అని అడిగారు. మీరు 8 o'clock అవైలబుల్ లేకపోయినా జరిగిన క్లాస్ ఉంటుంది మీ అకౌంట్లో, మీరు తర్వాత లాగిన్ చేసి నేర్చుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉండాలని చెప్పి మేము వెబ్సైట్ అండ్ ఆన్లైన్ కోర్స్ అనే సిస్టమ్ చేసాము. బికాస్ ఎర్లియర్ వాట్సాప్ కోర్స్ ఉంటుండే, కానీ ఇప్పుడు మొత్తం సిస్టమ్ మార్చేసాము. అందరికీ ఇలా యాక్సెసిబుల్ ఉండాలని చెప్పి క్లాసెస్ని నేను డైలీ 8 o'clock మండే టు ఫ్రైడే రిలీజ్ చేస్తూ ఉంటాను. సో తెలుగు మీడియం స్టూడెంట్ మేము చాలా ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి మేము మాట్లాడాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి అన్నా కూడా మాకు ఇప్పుడు రావట్లేదు అనేటప్పుడు అంటే ఒక ఫియర్ వచ్చేస్తుంది. అంటే ఇన్ని ట్రయల్స్ చేశాము, ఇన్ని ప్రయత్నాలు చేశాక కూడా రాలేదంటే ఇప్పుడు వచ్చేస్తుందా అని ఒక అనుమానం ఉంటుంది. సో ఆ అనుమానం భయంగా మారిపోతుంది అండ్ ఆ భయం ఒక బిలీఫ్ అయిపోతుంది. సో ఆ బిలీఫ్ అయినప్పటికీ కానీ అవసరం ఉంటుంది లైఫ్లో, మనకి ఇంగ్లీష్ అని అవసరం ఉంది కదా. సో మనిషి ఆ అవసరాల కోసం ఏమేమి ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, కానీ ఈ భయం అనేది స్టాప్ చేస్తూ ఉంటుంది. అంటే నాకు వస్తుందా, నేను చేయగలుగుతానని. సో ఈ ప్రాబ్లమ్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని సరే ఎందుకు తెలుగు మీడియం స్టూడెంట్స్ సఫర్ అవ్వాలి అంటే, ఇది ఒక భాషనే కదా. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉర్దూ మాట్లాడడం నేర్చుకుంటున్నారు, ముస్లిమ్స్ తెలుగు కూడా మంచిగా మాట్లాడతారు స్పష్టంగా. మనం ఇండియా ఇందులో చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. ఇతర ప్రాంతం వెళ్ళినప్పుడు మనం అక్కడున్న భాషని నేర్చుకుంటున్నాం, ఒక 1 ఇయర్ 2 ఇయర్లో మంచి పట్టు వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను తమిళన్ బట్ ఐ స్పీక్ తెలుగు క్లియర్లీ, ఐ స్పీక్ ఉర్దూ క్లియర్లీ అండ్ ఆఫ్ కోర్స్ ఐ స్పీక్ ఇంగ్లీష్. ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఒక అంటే బ్రెయిన్ ఒక లాంగ్వేజ్ స్ట్రక్చర్ని ఎలా నేర్చుకుంటుందో దీన్ని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ద బ్రెయిన్ అని అంటారు. అలానే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు అతని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఎక్కడో దెబ్బతిని ఉంటుంది. మెయిన్ రీజన్ తెలుగు మీడియం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం స్కూల్లో మంచి టీచర్స్, మంచి ఫెసిలిటీస్, మంచి సౌకర్యం దొరుకుండకపోవచ్చు. దానివల్ల ఫస్ట్ దెబ్బతింది. సెకండ్, ప్రాక్టీస్ చేయడానికన్నా వినడానికన్నా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడే స్టూడెంట్స్, ఇంగ్లీష్ మాట్లాడే టీచర్స్ కూడా మిస్ అయ్యారు. సో లిస్నింగ్ కూడా పోయింది. సో ఆ భాష స్ట్రక్చర్ని కరెక్ట్గా విని, కరెక్ట్గా గ్రామర్ అర్థం చేసుకుని, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేయగలిగినట్టు రెడీ అవ్వడం అనేది వాళ్ళు మిస్ అయ్యారు. అట్లా మిస్ అవ్వడం వల్లనే ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తే ఒక స్టూడెంట్ని నేను మాట్లాడిపోయొచ్చా అని నేను ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడ పోయినా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ జస్ట్ ఇన్ తెలుగు, 30-day కాన్సెప్ట్ ఉంది. ఎందుకు 30-day కాన్సెప్ట్ ఉందంటే, నెల నెల బ్యాచెస్ అడ్మిషన్స్ మంచిగా నడుస్తుంది అండ్ అది బిజినెస్కి అనుకూలంగా ఉందని చెప్పి 30-day స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ అని చెప్పిండ్రు. మరి ఇందులో ఓకే, క్వాలిఫైడ్ టీచర్స్, మంచి టీచర్స్ ఉన్నారు, చెప్తున్నారు ఆ 30-day కోర్సెస్, చెప్పట్లేదని కాదు. కానీ 30 డేస్లో వాళ్ళు ఎంత మాత్రం చెప్పగలుగుతారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ కాస్త వొకాబులరీ టచ్ చేస్తారు. ఇలా నేర్చుకోండి, మా వొకాబులరీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళ మెటీరియల్ ఎలా ఉంది, వాళ్ళు నేర్పిస్తున్నారు, ఖచ్చితంగా మంచిగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఏమాత్రం ఫౌండేషన్ లేని వాడు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కోర్సు పోతున్నప్పుడు కనీసం ఆ మాత్రం ఫౌండేషన్ సంపాదించుకుంటున్నారు. కానీ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగిన, లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా? ఆ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ జరగాలంటే తెలుగు మీడియం స్టూడెంట్ ఏ పని చేయాలి? సో ఇక్కడ ఇంతే జరుగుతుంది. నేను చేసిన రీసెర్చ్లో మాకు అర్థమైంది అంటే, లింగ్విస్టిక్ డెవలప్మెంట్ చేయాలంటే ఆ భాషలో 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ అని ఉంటాయి. సో గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, ఇవన్నీ చేసినాక రైటింగ్ ప్రాజెక్ట్స్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఇలా మనం ఇంగ్లీష్ని నేర్చుకుంటే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ఏమైతే మిస్ అయ్యారో అది ఇక్కడ ఫిక్స్ అవుతుంది అని అర్థమైంది. సరే ఇది మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్గా చెప్పుకుందామని నేను కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అని 2012లో స్టార్ట్ చేశాను. అయితే స్టార్ట్ చేసినప్పుడు నేను లైవ్గానే స్టార్ట్ చేసిన, దిల్షుక్ నగర్లో ఉంటుండే యాక్చువల్లీ క్లాసెస్, ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు ఉంటుండే. ఉంటున్నప్పుడు నేను అబ్జర్వేషన్ ఏంటంటే, నేను ఎంత నేర్పించాలనుకుంటున్నానో అంత
కాన్సెప్ట్ అర్థమైంది, వాళ్ళకి నా వాల్యూ, నేను చెప్పే మెథడాలజీ అర్థమై స్టూడెంట్ రావాలనుకున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది, కమిట్మెంట్ ఉంది, కానీ వాళ్ళు రాలేకుండా పోయారు ఫర్ మెనీ రీజన్స్. ఒకటి జాబ్ రీజన్స్, ఫైనాన్షియల్లీ వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, అంటే జాబ్ కెరియర్ బిజినెస్. సో అక్కడనే అంత సమయం కేటాయించినాక ఇంత దూరం వస్తూ పోతుండడం అనేది పాసిబుల్ కాదు. కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది, కానీ సర్కమ్స్టాన్సెస్ మ్యాచ్ అయితలేదు. ఇది కూడా నేను డేటా తీసుకున్నా మార్కెట్ దగ్గర నుంచి. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయగలుగుతున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే టైం ఉంది, వేరే వాళ్ళ దగ్గర టైం లేదు. అండ్ ఆ స్టూడెంట్స్ దగ్గర కూడా టైం అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదో నేర్చుకుంటున్నారు, వాళ్ళు గ్రూప్స్ నేర్చుకుంటున్నారు, ఎస్ఐ ఎగ్జామ్స్, బ్యాంక్, పిఓ ఇలా ఆల్రెడీ కేటాయిస్తున్నారు. సో ఇంగ్లీష్ కంటే సపరేట్ టైం ఉంది, బట్ ఇట్ స్టిల్ దే ఆర్ మేనేజింగ్. అండ్ ఇంకొక ట్రెండ్ నేను చూసిన అమీర్పేట్లో ఏంటంటే లైక్ బ్యాచెస్ బ్యాచెస్ బ్యాచెస్, గంట గంట ఒక బ్యాచెస్ అండ్ బిల్డింగ్ బిల్డింగ్ జనాలు నింపేస్తారు. అంటే ఇట్స్ సో సఫోకేటింగ్ టు ఈవెన్ సిట్ ఇన్ దోస్ బిల్డింగ్స్. సో లెర్నింగ్ అంటే ఎట్లా మంచి నేర్చుకుంటారో ఆ ట్రైనర్ కూడా చాలా టైర్డ్ అయిపోతారు. ఇట్స్ సో సఫోకేటింగ్, గాలి లేదు, మంచి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ లేదు. అంటే బ్యాచెస్ 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 చెప్పుకుంటూ పోతుండ్రు కమర్షియల్లీ, కానీ స్టూడెంట్ మంచిగా నేర్చుకున్నాడా, స్టూడెంట్కి నిజంగా వచ్చిందా, లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అయిందా అని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నేను మైండ్లో పెట్టుకుని కాదు, మనం బ్రాంచెస్ ఓపెన్ చేయకూడదు, కానీ వీళ్ళతో పని చేపియాలి. నేను చెప్పిన పని 10 మంత్స్ టైం పడుతుంది. 10 మంత్స్ టైం ఎట్లా చేస్తాడు ఒక స్టూడెంట్ అని చెప్పి ఆన్లైన్ కోర్స్గా చేశాము. ఎందుకు ఆన్లైన్ కోర్స్? సో దట్ నేను బ్యాచెస్ చెప్తున్నాను, ఇప్పుడు ఆగస్ట్ 7 బ్యాచ్ ఓపెన్ అయ్యింది, నేను బ్యాచెస్ చెప్తున్నాను, కానీ మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నా దగ్గర ఎక్కడ రావాల్సిన అవసరం లేదు, నేనే మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉందా, చాలు, నేనే మీ ఇంటికి వచ్చి చెప్తున్నట్టు. సో అలా ఆలోచించి నేను ఈ కోర్స్ సిస్టమ్ అని చేశాను. మీకని ఒక ఈమెయిల్, పాస్వర్డ్, అకౌంట్ ఉంది, నేనే వస్తాను, నేనే నేర్పిస్తాను. మీ జాబ్ ఏంటి? డైలీ 8 o'clock క్లాస్ రిలీజ్ అయినప్పుడు మీరు క్లాస్ చూడండి, నోట్స్ చేయండి, హోంవర్క్ చేయాలి. చివరిలో నేను హోంవర్క్ చెప్తాను, ఏం హోంవర్క్ అని. ఓకే, ఉట్టి వీడియోస్ చూస్తుండకూడదు, నోట్స్ చేయాలి, హోంవర్క్ చేయాలి, నోట్స్ చేయాలి, హోంవర్క్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం పని చేస్తే ఎన్ని రోజులు? 10 మంత్స్ చేస్తే నా కోర్స్ది మొత్తం లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ మీరు ఫినిష్ చేస్తారు. మీతోనే రైటింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, మీరే రాస్తారు. ఏం గైడెడ్ రైటింగ్, మీరే సొంతంగా నేను ఇలా రాయాలనుకుంటే ఈ సెంటెన్స్ ఇలా రాయాలి అనేది గ్రామాటికల్లీ కరెక్ట్ ఉంటుంది, ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది, అలా ఎలా రాయాలో అట్లా మిమ్మల్ని తయారు చేసి మీతోనే రాపిస్తాం, మీతోనే స్పీకింగ్ ప్రిప్. నేను ఇట్లా కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నాను, అట్లా మీరు వచ్చి మాట్లాడాల్సింది ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేపిస్తాం. ఇలా మీరు చేస్తూ వెళ్తే మీకు రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ నేను గ్యారంటీ ఇస్తాను. మీరు నాకు హోంవర్క్ గ్యారంటీ ఇస్తే, మీరు నా ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో చేస్తాను గ్యారంటీ ఇస్తే, నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఇది మన అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్లో మనం వెళ్తే దీన్ని కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని అంటాను. అడ్మిషన్స్ ఆగస్ట్ 7కి ఓపెన్ అయింది. అలా మీరు ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుని, ఓకే సార్ నేను కూడా ఒక కమిటెడ్ స్టూడెంట్, నాకు మీ ప్రాసెస్ అర్థమైంది, నాకు ఆ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ కావాలి, ఎందుకంటే ఇదే నేను స్కూల్ డేస్లో మిస్ అయినా, ఇప్పుడు నాకు కావాలి అని అర్థం చేసుకుని చేరాలనుకుంటే ఈ బ్యాచ్ చేరండి. ఈ కోర్స్ చేరాలి అంటే ది ఫీజ్ ఇస్ 5,500. కొందరు ఓకే ఫైనాన్షియల్లీ మాకు ఒకటేసారి అంత అమౌంట్ చేయడం కష్టమైతే అంటున్నారు, ఫైన్, ఐ అండర్స్టాండ్. అందుకనే ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు 1200, 1200, 1200, 1200, 1200 5 times 1200 కూడా కట్టి చేయవచ్చు. బట్ ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్, ఇన్స్టాల్మెంట్స్ అనేది ఓన్లీ క్రెడిట్ కార్డ్ ద్వారానే చేయగలుగుతాము. అండ్ ఇది డైరెక్ట్ వెబ్సైట్లోనే చేస్తారు, నా చేతిలో ఏమి ఉండదు. సో యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్ ఆన్ వెబ్సైట్, కింద వెబ్సైట్ లింక్ కూడా ఉంది. సో ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి ఎన్నో డబ్బులు పెట్టి ఎన్నో మెటీరియల్ కొన్ని మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్ అండ్ హోప్లెస్ ఉన్నారు. ఒక్క సొల్యూషన్ ఇస్తున్నాను నేను, వన్ స్టాప్ సొల్యూషన్. ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ ఏం కొనాల్సిన అవసరం లేదు, ఈ బుక్ ఆ బుక్ ఏం కొనాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ నేను కోర్స్ నేర్చుకుంటే గ్రామర్ ఎట్లా నేర్చుకున్నా, వొకాబులరీ ఎట్లా నేర్చుకున్నా, న్యూస్ పేపర్ ఎట్లా నేర్చుకోవాలి, మీరు ఆ టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకటి చోట ఉంది మీకోసం. జస్ట్ నేను చెప్పిన పని మీరు చేయండి, మిమ్మల్ని హిందూ ఎడిటోరియల్ చదివేనట్టు తయారు చేస్తాను, మీతోనే రైటింగ్ చేపిస్తాను, మీతోనే స్పీకింగ్ చేపిస్తాను, కానీ నేను చెప్పే హోంవర్క్ మీరు చేయాలి. ఈ కోర్స్ చేరితే ఏం మీరు ఇవన్నీ అవ్వరు, ఈ కోర్స్లో చేరి నేను చెప్పిన పని చేస్తే అవుతారు. ఇది అర్థం చేసుకుని మీరు చేరాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంది, దీనికి మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ ఆగస్ట్ 7 బ్యాచ్. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, బట్ డోంట్ వరీ, యూ విల్ గెట్ క్లాసెస్ ఫ్రమ్ డే 1. Thank you so much for watching this video till the end. I will see you in the course. Bye.